ఇదిగో అంత లైన్ చూసుకుంది జాగ్రత్తగా. పీఈటీ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి. ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పీఈటీ అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా వెళ్ళకూడదు, లైన్లో వెళ్ళిపోవాలి. లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి, చాలా కౌంటర్లు ఉన్నాయి. మీరు నెట్టుకో కొంచెం డాక్టర్ అయితే అవును చదువుకుంటా ఎందుకు కావు ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయాలి, అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తారా? ఏ స్కూల్? మా ప్రైవేట్ స్కూలా? బాగుంటుంది. మీ బంధువులు ఎవరున్నా? నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతామా నువ్వు? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు? ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏం పని చేస్తావు? అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్ని పోతావు? కొన్ని సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి
మ్యాచ్ మళ్ళా వెళ్తా. ఎక్కడ మమ్మీ ఇల్లు? ఎంతవరకు ఎక్కడికి? మూడు కిలోమీటర్. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా? టైంకి వస్తున్నారా? నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడాలు వాట్లు కానీ ఉన్నాయా? అంటే నాకు చెప్పాలని చెప్తున్నా లేకుంటే నువ్వేనా? నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి సర్వ్ చేయండి అన్ని. ఇంకా ఏమున్నాయి? మూడేనా? సాటర్డే గుడ్ ఇస్తారు. పొంగల్ పెట్టారు కదా సార్? పొంగల్ పెట్టారు ఎక్స్ట్రా? ఎక్కడ పొంగల్ పెట్టారు సార్? యాజ్ పర్ మెనూనా. రోజు ఇచ్చేది మీకు పెట్టి రోజు ఇచ్చాను. ప్లేట్లు అవన్నీ క్లీన్ గా ఉంటాయమ్మా? హైజీనిక్ గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చాడా? మనకి ఆ సెట్ చూస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ కట్టేస్తే వాల్యూమ్స్ వస్తే చేసేస్తారు. ఇంకా వాల్యూమ్స్ మనం పడుతున్నాయి.
ఐదు సంవత్సరాలు 40 లక్షలు తక్కువ తగ్గేసి 30 లక్షలు మీకు పాపులేషన్ కూడా తగ్గింది. ఒకటి ప్రైవేట్ సెక్టర్, రెండోది క్వాలిటీ. అంటే ఇది కూడా ఎంఎంఆర్ పాపులేషన్ తగ్గడం అది కూడా కాదు, రెండో కాదు. దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది మనకు నష్టం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లల బాగుంది, వీళ్ళు మేజర్ ఉండేదంతా వీళ్ళు పాపం పేదవాళ్ళు. ఈ మెథడ్లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి, ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నా తిండి లేదు, అది ఏం మాట్లాడుతున్నా. ఓకే అమ్మా, విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. ఓకే అమ్మా, బాయ్ బాయ్. కూర్చో, మీరు కూర్చో, మీరు కూర్చో.